బాబు భయపడకు. మీరెవరు? నేను దివ్యాత్మను. ఇప్పుడు నువ్వు నన్నే తలుచుకున్నావు, అందుకే వచ్చాను. నీ మంచితనాన్ని దారి మళ్లించడానికి ఆ దురాత్మ ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు, ఏవేవో ఆకర్షణలు చూపిస్తూనే ఉంటాడు. ఆ ప్రలోభంలో పడిపోతే నీలోని మంచితనం మాయమవుతుంది, నువ్వొక రాక్షసుల్లా మారిపోతావు. రాక్షసులనెవరూ గౌరవించరు నాయన. కాబట్టి తాత్కాలికంగా సుఖ సంతోషాలిచ్చే వక్ర మార్గాల కంటే శాశ్వతంగా ఆనందాన్నిచ్చే మంచితనాన్నే అనుసరించు, నీకు మేలు జరుగుతుంది. వాడొచ్చాడు కదూ, నేను దుర్మార్గుణ్ణని చెప్పాడు కదూ, నాకు తెలుసు నేనంటే వాడికి జలసీ. ఎందుకని? అలా అడిగావు బావుంది. నేనెప్పుడూ ధనకనక వస్తు వాహనాలతో బ్రహ్మాండంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాను, నా ఫ్రెండ్స్ అంతా జాలీగా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటాను, నా మీద నీకింకా నమ్మకం కుదిరినట్లు లేదు. సరే, నా మాట విని బాగుపడిన అసాధారణ వీరుణ్ణి చూపిస్తాను, వస్తావా? అడుగో దుర్యోధనుడు, ఇదిగో అలెగ్జాండర్, అడుగో హిట్లర్, అక్కడికి నువ్వు వెళతావా? పదా 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 పదా. ఎవరక్కడ ఈ కురు సామ్రాజ్యాధినేత? సుయోధన సార్వభౌమ వద్దకు ఒక అర్భకుడు అనుమతి లేకుండా వచ్చుటయా? భీముడి చేతిలో దారుణమైన దెబ్బలు తిని చచ్చిన తర్వాత కూడా నీ అహంకారం ఇంకా తగ్గలేదన్నమాట. ఇది అహంకారం కాదు, రాజసం. నువ్వు చక్రవర్తివైనా ఆఖరికి నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఓ మడుగులో దాక్కున్నావు కదా, అప్పుడేమైంది రాజసం? ఐదూళ్ళిచ్చినా చాలని ఆ పాండవులు కృష్ణుని ద్వారా రాయబారం పంపినప్పుడు ఆయన్ని అవమానించావు. నీ వల్ల ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఎంత మంది చనిపోయారు. నువ్వు కనీసం ఆ పాండవులకి ఐదూళ్ళిచ్చుంటే ఏ గొడవ లేకుండా అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. యు ఆర్ నాట్ ఎ వారియర్, యు ఆర్ ఎ క్రిమినల్. I hate you. ఈ అలెగ్జాండర్ ఎక్కడ ఉన్నా అతని శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియాలి, ప్రపంచమంతా ఈ అలెగ్జాండర్ పాదాక్రాంతము కావాలి. అంతవరకు యుద్ధమే గాలి నీరు ఆహారం. బాలక, ఎవరు నీవు? మా సేనలో నీకు ప్రవేశము లేదు. చింత చచ్చినా పులుపు చాలేదన్నట్టు నువ్వు చచ్చిన తర్వాత కూడా నీకింకా యుద్ధం పిచ్చి పోలేదన్నమాట. నేను ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాను, ఈ ప్రపంచాన్ని జయించు వరకు యుద్ధం చేస్తూనే ఉంటాను. ప్రపంచాన్ని జయిస్తే నీకేం వస్తుంది? ఏం రావడం ఏమిటి? ప్రపంచం మీద అధికారం చూపడం ఎంత గొప్పో నీకేం తెలుసు. నిన్ను నువ్వే జయించుకోలేకపోయావు, ఇంకా ప్రపంచాన్ని ఏం జయిస్తావు? నీకు విషజ్వరం వచ్చిందే, దాన్ని జయించగలిగావా? చివరికి ఆ జ్వరంతోనే దిక్కులేని చావు చచ్చావు. నీలాంటి రక్తదాహం కలవాడు చచ్చినందుకు ఎవ్వరూ విచారించలేదు, పైగా పీడ విరగడైందని సంతోషించావు. నీలాంటి వాణ్ణి వీరుడు అన్నం తప్పు, నువ్వు నరరూపు రాక్షసుడివి.
ఏమిటి, ప్యారిస్ తగలబడిపోతుందా? శత్రు సైన్యాలు మనకి లొంగిపోయాయా? అనండి, అందరూ అనండి, హెయిల్ హిట్లర్, హెయిల్ హిట్లర్, హెయిల్ హిట్లర్. ప్రజలారా, మన జర్మనీ జాతి ఎంత గొప్పదో నేను చెప్తున్నాను, విని తెలుసుకోండి. తక్కిన జాతి ప్రజలు మన మీద అధికారం చలాయించాలని చూస్తారు. వాళ్ళని అణిచివేయడానికనే భగవంతుడు నన్ను పంపించాడు. నా మాట వినని రాజ్యాలన్నీ నేను జయిస్తాను. మీ తరపున ఈ ప్రపంచాన్ని నేను పరిపాలిస్తాను. నన్ను నమ్మండి, యుద్ధమే మన సమస్యలన్నింటికి పరిష్కారం. హలో మిస్టర్, ఈ జర్మనీ గారి నీ స్పీచ్లు వినడానికి నువ్వు ఇప్పుడు నరకంలో ఉన్నావు. చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తున్నావు. నో, ఇది నరకం కాదు. నేను జర్మనీలో ఓటమికి భయపడి ఆత్మహత్య చేసుకోలేదు. నేను ఇప్పటికీ ఈ జర్మనీని కాదు కాదు, ఈ ప్రపంచాన్నే పరిపాలిస్తున్నాను. ఐఎమ్ ఏ డిక్టేటర్, గ్రేట్ డిక్టేటర్. ఐఎమ్ రూలింగ్ దిస్ వరల్డ్. యు ఆర్ మ్యాడ్, యు ఆర్ మ్యాడ్, యు ఆర్ మ్యాడ్.